కేయూలో పిహెచ్డి అక్రమాలపై విచారణ చేయించి వారంలో చర్యలు తీసుకుంటామని చెప్పి గుర్తుకొచ్చినది. స్టూడెంట్లపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ, ఆందోళనలో గాయపడిన స్టూడెంట్లకు సారీ చెప్పిన మంత్రి, గ్రేటర్ వరంగల్ లో కేటీఆర్ పర్యటన అంటూ సిగ్గుండాలి, ఇంకా నిన్ను నమ్ముతారు. ఇప్పుడు కేయూలో పిహెచ్డి అక్రమాలపై విచారించి వారంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నావు కదా, ఇక్కడ కేయూలో జరిగిన పిహెచ్డి అడ్మిషన్ల అక్రమాలపై విచారణ చేపట్టి వారంలో చర్యలు తీసుకుంటా అన్నావు కదా, గిల్లన్ బిలు టీఎస్పీఎస్ వాళ్ళని ఇట్రామా రాని తమ్మి. ఇగో ఇది చిన్నది, ఇంతమంది బట్టరు దయచేసి రారి, అంతమంది బట్టరు అన్నా, అరే ఉండదన్నా ఇది, నువ్వు రామ్మా 33% ఉంది మీకు రా, ఇట్రా అన్న ఆయన తా కింద పడిన అంటే పలిగిపోతుంది. ఇక మీరు ఇగో వీళ్ళు టీఎస్పీఎస్సి బాధితులు. టీఎస్పీఎస్సిలో ఏఈ పేపర్ లీక్ అయింది, గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిపోయింది, ఏ పరీక్ష సజావుగా సాగది, ప్రిలిమ్స్ 2 సార్లు రాస్తే 2 సార్లు పోయింది, 3వ సారి నిర్వహించమని కోర్టు చెప్పింది, మొత్తం టీఎస్పీఎస్సి అనేటువంటి వ్యవస్థ సర్వనాశనం అయిపోయి దానికి టీఎస్పీఎస్సి అనేటువంటి దానికి అసలు ఏమాత్రం ఇజ్జత లేకుండా అయిపోయింది. నీవు సిట్టేసిన అన్నావు, వీళ్ళని పట్టుకున్నా అన్నావు, వాళ్ళని పట్టుకున్నా అన్నావు, అందరిని పట్టుకుంటా అని చెప్పినావు ఇప్పటి వరకు. ఇప్పుడు పిహెచ్డి అక్రమాలపై వారంలో విచారణ చేయించి చర్యలు తీసుకుంటా అని చెప్పినావు కదా, ఈ గ్రూప్ వన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళ లెక్కేం దాకా వచ్చింది, ఆ కేసు ఏమైపోయింది, నీ సిట్ ఏమైపోయింది, ఈ టీఎస్పీఎస్సి సభ్యులే లీక్ చేసిరు కదా, వీళ్ళ పైన ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంది, ఇగో వీళ్ళకి సమాధానం చెప్పు, గది అడిగే తనకే వచ్చిరు ఇక్కడికి, చెప్పు మాట్లాడా, మాట్లాడమ్మా నువ్వు మాట్లాడు. ఈ గ్రూప్ వన్ జడ్జిమెంట్ వచ్చింది కదండి, సింగిల్ జడ్జ్ బెంచ్, డివిజన్ బెంచ్, అన్ని జడ్జిమెంట్లు వచ్చినా కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మినిమం రెస్పాన్స్ లేదు, సరే కమిషన్ నుంచి కూడా లేదు. ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏంటంటే, మీరు గ్రూప్ వన్ నే ఇప్పుడు మనతో పాటు డివైడ్ అయిన ఏపీ ఇప్పుడు 4th నోటిఫికేషన్ కి వచ్చినారు గ్రూప్ వన్ లో, మనం ఉన్న నోటిఫికేషన్ ఏ 3వ సారి రావడానికి రెడీ అయినాం ఈ రోజు. అంటే మన కమిషన్ ఇన్ఎఫిషియన్సీ ఎంత క్లియర్ కట్ గా కనిపిస్తుంది అని అంటే, ఈ ఇదే బోర్డు తోటి ఫర్దర్ గా పెట్టే ఎగ్జామ్స్ మేము రాయడానికి ఏ నమ్మకంతో రాయాలనేది క్వశ్చన్ అండి. ఈ రోజు మళ్ళీ అదే బోర్డు మెంబర్స్ కి సంబంధించి వినాయక్ రెడ్డి సార్ కేసులో కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది, బోర్డు మెంబర్స్ ఇనెలిజిబిలిటీ ప్రూవ్ అయింది, అప్రూవ్ అయింది, అది సెప్టెంబర్ 16 వరకు డెడ్ లైన్ ఉంది, దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. అంటే మీరు మా పట్ల చూపించే నిర్లక్ష్యం ఇదా, మీరు ఇంత నిర్లక్ష్యం చూపిస్తే ఫర్దర్ గా మేము కూడా ఏమైనా చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం. ఈ రోజు మళ్ళీ ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి రిజల్ట్ వరకు ప్రతి స్టెప్ లో మిస్టేక్స్, ప్రతి స్టెప్ ఒక్క స్టెప్ కూడా ప్రాపర్ గా కండక్ట్ చేసింది లేదు, నాట్ ఈవెన్ సింగిల్ ఎగ్జామ్, ఒక్క ఎగ్జామ్ కి కూడా ఇప్పటి వరకు ప్రాపర్ గా జరగలేదు. అయితే నోటిఫికేషన్ ప్రాబ్లం లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ప్రాబ్లము, లేకపోతే రిజల్ట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. మరి వాళ్ళ దృష్టిలో, మా దృష్టిలో అయితే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్, వాళ్ళ దృష్టిలో అటెండర్ పోస్ట్ కంటే హీనం అయిపోయింది ఈ రోజు. హైకోర్టు జడ్జిమెంట్ మాధవ మేడం గారు ఇస్తే మళ్ళీ డివిల్ బెంచ్ కి వెళ్తే ఆ డివిల్ బెంచ్ కూడా ఏం చేసిందంటే, మీరు అసలు ఈ ఎగ్జామే ఫ్రాడ్ చేశారు, మొత్తం కూడా హోంవర్క్ షీట్లు ఎక్కువ వచ్చిన క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మీరు జనార్దన్ రెడ్డి గారు మీ ప్రెస్ మీట్ పెట్టి అసలు యాక్చువల్ మీరు ఎగ్జామ్ పెడతారా లేదా, లేకపోతే నేను సుప్రీంకోర్టుకి వెళ్తానా నా తప్పైందని ఏం చెప్పకన్నా మీరు ఆ విధంగా ఉంటే చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి, ఇప్పుడు పిల్లగాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీరు అసలు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇక చూడు దేంట్లో వచ్చింది, హార్టికల్చర్ ఎగ్జామ్ లో ఉద్యానవన శాఖలో ఒక ఎగ్జామ్ పెడితే అందులో ఏం ప్రశ్న అడిగారు ఎరికైనా వీళ్ళు, టీఎస్ నిరుద్యోగ వృత్తి పథకం కింద నిరుద్యోగ యువతకు ఇవ్వబడే నెలసరి భత్యం ఎంత, నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తుర్రో అని అడుగుతుంది, 3016 ఇస్తురని టిక్ పెట్టానట, నిరుద్యోగ వృత్తి వస్తున్నాదిరా నిన్ను జనార్దన్ రెడ్డి నిన్ను చెప్పు తీసుకొని కొడతా, నీ సన్నాసి ముఖంలో చెప్పు పెడితే నీ బతికేందుకు రా అన్న, దుంకి సావు టీఎస్పీఎస్సి ఆఫీస్ ఎక్కి సావు, ఇంతమంది జీవితాలతో ఆటాడుకుంటావా, 40 లక్షల అసలు వీనుకున్నది ఎవడు, ఇక వీడే కదా కదా, లక్షలాది మంది 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటున్న ముఠా ఇది, ఈ బిహారీ ముఠా ఏం చేస్తారా ఇంతకంటే, ఇలా జీవితాలను నాశనం అయిపోన్నా
దీంతోటి కాదు ప్రజలారా, నేను చెప్తా ఉన్నా, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తా ఉంది అన్న. ఇగో నియోజకవర్గానికి 500 మందిని తిరుగుతా, ఈ దొంగల కోట్లు పడకూడదు చూడరు. ఈ టిఆర్ఎస్ పార్టీలు వీళ్ళ అయ్యా కొడుకుల ఉద్యోగాలు పోతే తప్ప మీకు ఉద్యోగాలు రావు. అంతే అన్న, నియోజకవర్గానికి 100 మందిని తిరుగుతా అన్న, నియోజకవర్గానికి 100 మంది తిరిగిరే తిరుగురి. టిఆర్ఎస్ రాకుండా చూసుకోరి. ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు పరీక్షలు పెడుతున్నారు అన్న. కేటీఆర్ కవిత బరాబర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు, అమ్ముకున్న దానికి పెడితే మేము రాసుడు ఎందుకన్నా? ఇప్పుడు గ్రూప్ 4 మీద కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే గ్రూప్ 4 కీ పేపర్లు పెట్టి సరే తొందరగా పెట్టేసి మీ దొంగ పేపర్లు ఇచ్చినట్టు మాకు హోంవర్క్ షీట్లు కూడా గ్రూప్ 4 లో ఎక్కువ వచ్చిన హోంవర్క్ షీట్లు అయినా సరే మీరు దొంగతనంగా మీ తొందరగానే నిన్న నైట్ కీ వదిలింది. ఆ కీలో కూడా 8 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి. మళ్ళీ పేపర్ 1 లో 8 క్వశ్చన్లు తప్పు, 5 క్వశ్చన్లు యాడింగ్ పేపర్ 2 లో మళ్ళీ 5 క్వశ్చన్లు తప్పు ఉందో డిలీట్ చేశారు. అంటే దాదాపు 23 క్వశ్చన్లు డిలీట్ చేస్తే మీకు దాదాపు 10% క్వశ్చన్ పేపర్లు తయారు చేయనప్పుడు మీ టీఎస్పీసీ ఉంటే ఎంత, ఇదేం లేదు. స్కూల్ పేపర్లు కూడా లీకేజ్ అవుతున్నాయి. అసలు నిరుద్యోగులు రోజుకు ఒకటి మరణం ఇస్తుండో. నేను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ చదువుకుంటాను, పాపం పిల్లగాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిడిసి వచ్చి చచ్చి చీద అయితే నేను హాస్పిటల్కి జాయిన్ అయితే పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అందరూ నిరుద్యోగ వృత్తి పథకం ఉన్నా మన తాన మేము నిరుద్యోగులు అయినా సరే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఉన్నదని పెట్టానా లేదని పెట్టానా, లేకపోతే ఈ నువ్వు చెప్పిన బడవాయి మాటలు కేసీఆర్ చెప్పిన బడవాయి మాటల లెక్క ప్రకారం 3016 అని పెట్టానా? ఏం టీఎస్పీఎస్సీ ఇది, ఏం కథ? 30 లక్షల మంది హరిహరి గోసపడుతున్నారు నాయన మీరు జయంగా. నేను చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరులారా, ఈ దుర్మార్గమైన టీఆర్ఎస్ పార్టీ అంతమైతే తప్ప, ఈ పార్టీని బొంద పెడితే తప్ప, ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కుటుంబ పాలన పోతే తప్ప మీకు ఉద్యోగాలు రావు. ఈ 2 నెలల కాలం ఇప్పుడు నోటిఫికేషన్ వస్తా ఉంది, దయచేసి ఇప్పుడు ఈ గ్రూప్ 2 పెట్టినా దండగే, ఇంకేం పెట్టినా దండగే. ఏం పెట్టకరా సన్నాసి జనార్దన్ రెడ్డి, నీతోటి కాదు. నువ్వు దొంగవు, నువ్వు పేపర్లు అమ్ముకొని ఉద్యోగాలు అమ్ముకునే బేకార్ నా కొడుకు కాబట్టి నువ్వు బంద్ చేయరా నీతోటి కాదు అని చెప్పి తిడతా ఉన్నారు నిరుద్యోగులంతా. అన్న ఎట్లుందంటే వీళ్ళు చేయబట్టి సమాజంలో మేము చుదుకునేమన్నా ఎవరు చెప్పుకోలేని బాధ ఎట్లా అంటే మానసికంగా చచ్చిపోతాం రోజు రోజుకి మేము. అసలు వీళ్ళు చేసిన తప్పుకి అన్న వీళ్ళ దగ్గర బయోమెట్రిక్ పెట్టడానికి డబ్బులు లేవు, అదే సుప్రీంకోర్టు పోతే 1 కోటి రూపాయలు అది. ఆ పైసలు ఎవరి? ప్రజాధనం మావే కదా, సమాధానం చెప్పు. ఈ ప్రజాధనం మాదే కదా, అదే మీద సుప్రీం అది పోకముందే నువ్వు బయోమెట్రిక్ పెట్టినట్టు మేము ఈ రోజు సుప్రీంకోర్టు హైకోర్టు పోతుండే. నీకు ఉద్యోగాలు ఇచ్చే టైం లేదన్న వాళ్ళకి, అసలు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి అసలు లేదు ఆలోచన. ఉద్యోగాలు కాదు, మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల వైపు తోలి ఎన్నికల పంచాయతీ గెలిచి అవతల పడాలి. ఇంకోటి అన్న, డిఓకి 50 పోస్టులు ఉంటే 49 పేపర్లు అమ్మిరన్న, 2 పోస్టుల కోసం 3 లక్షల మంది రాష్ట్రం అన్న. ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి? 3 లక్షల మంది రాష్ట్రం 2 పోస్టుల కోసం. ఈ గ్రూప్ 2 కూడా అన్న నవంబర్ లో అన్న పెడుతున్నారు. గ్రూప్ 2 ఉంది నవంబర్ లో, అంటే ఆల్రెడీ అమ్ముకున్నాడు, ఆల్రెడీ పేపర్లు వాళ్ళు తయారు చేశారు. మీ ఏ నమ్మకంతో రాయాలన్న? మీ బుక్కులు పక్కన పడేసి తిరుగుతున్నాం, కాళ్ళు పట్టుకుంటూ, వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకొని. అరే అన్న, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ అయినా కేటీఆర్ అయినా సార్, పెద్ద సార్ ట్విట్టర్లో ఇన్ని ట్విట్లు పెడుతున్నాం, రెస్పాండ్ అయితే లేదు, ఏం చేయాలన్న? ఎవరు చెప్పుకోవాలి ఈ బాధ? అప్పుడు అసలు నీకు పేపర్ తయారు చేసే కదా కాదు. గ్రూప్ 1 20 క్వశ్చన్ రిలీజ్ చేసినాం అన్న. నిన్న గ్రూప్ 4 లో దగ్గర 10 క్వశ్చన్ రిలీజ్ చేశారు, 13 ఆప్షన్లు మార్చారు. మాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది? నువ్వు రాబోయే గ్రూప్ 2 లో దగ్గర 4 పేపర్లకు 80 క్వశ్చన్ కూడా చెప్పలేము, 50 క్వశ్చన్ ఉన్నాయి. అసలు నీకు పేపర్ చేసే చేత కాదు మిస్టర్ జనార్దన్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్. అసలు ఆ బోర్డు మెంబర్స్ కూడా వీన్ని జనార్దన్ రెడ్డిని పెట్టిన ఈ సన్నాసులు అన్ఫిట్ కదా ఫస్ట్. అసలు ఒక్కసారి పేపర్ లీక్ అయిన ఆరోపణ వస్తే నీకు నీకు మధ్యప్రదేశ్ లో జరిగిన వ్యాపం కుంభకోణం గాని ఈ అన్ని చూసుకుంటే ఇది ఎంత పెద్ద కుంభకోణం, ఇది ఎంత పెద్ద కథ. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకుంటారా ఆఖరికి? ఈ పిల్లల తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తామని తనలాడిన. ఇదే 2011లో హరీష్ రావు చెప్పినాడు ఏబిపిఎస్ ఉన్నప్పుడు గ్రూప్ 1 కి, అరే మా తెలంగాణ వచ్చాక రాసుకుందాం, ఎవరు రాయకరు అంటే పేపర్ జింపేసి వచ్చినామన్న. పేపర్ జింపొచ్చినారు, పేపర్ జింపి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చినారు బయటకి. ఇగో అన్న, మా ఫ్రెండ్ 2016 ఒక్క మార్క్ పోయింది గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకటే మార్క్ పోయింది. ఇప్పుడు గ్రూప్ 2 రాసిన అన్న, గ్రూప్ 2 రాసిన ఒకటే ఇంటర్వ్యూకి పోయినా అన్న, 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలిచినారు నాకు. నా కేటగిరీలో ఒకటే మార్క్తో మిస్ అయిందన్న. ఇప్పుడు కరోనా తర్వాత ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతుంటే కొంచెం నమ్మకంతో వచ్చిన నాకు. అప్పుడు చదివిన సిలబస్సే కదా, మళ్ళీ వచ్చి బాగా చదివితే నేను నాకు ఈసారి జాబ్ వస్తాయనే ఉద్దేశంతో నేను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాస్తవానికి. ఇక్కడికి వచ్చి చదివిన తర్వాత గ్రూప్ 1 ఫస్ట్ టైం క్వాలిఫై అయినాను, రిజల్ట్ వచ్చింది ఫిలిమ్స్లో. సెకండ్ టైం కూడా 100% క్వాలిఫై అవుతానన్న నమ్మకం ఉండే, అదే టైంలో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మొన్న
డిస్టర్బెన్స్, జడ్జిమెంట్ వచ్చేసరికి మైండ్ పనిచేస్తలేదన్న. అసలు వీళ్ళు దొంగలు, మొన్న నుంచి అసలు వీళ్ళు కండక్ట్ చేసిన ఏ ఎగ్జామ్ కూడా లీకేజ్ లేకుండా లేదు, ప్రతి ఎగ్జామ్ లీకేజ్. ఎట్లా నమ్మంటావు అన్న? ఈ దొంగలను నమ్మే పరిస్థితి ఉందన్న? నమ్మకం లేని మైండ్ పనిచేస్తుంది అన్న? మనం ఏం పని చేసినా కూడా నమ్మకంతో చేస్తాం, నమ్మకమే ఉండట్లేదు. మీరు మీ కష్టం అర్థమవుతుంది అన్న, ఎందుకంటే ప్రతిరోజు చూస్తా ఉన్నా ఇక్కడ నేను. మీరు ఒక పని చేయండి అన్న, ఈ దొంగలంగ గలకు ఓట్లు వేయకుండా, మన తల్లిదండ్రులు వేయకుండా, మన గ్రామాలలో ఎవరేయకుండా, విద్యార్థులు వేయకుండా మీరు చేయాల్సిన పనికి ఇది ఒకటే అన్న. ఎందుకంటే నేను నిన్న ఒక అబ్బాయి వస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఒక అబ్బాయి వస్తే అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా, నా ఫోన్ లో చూపిస్తా, నా ఫోన్ లో చూపిస్తా, నేను ఇవాళ సూసైడ్ చేసుకుంటాను. ఒక ఆయన మెసేజ్ పెట్టారు, నిరుద్యోగులారా మీరు కాదు సూసైడ్ చేసుకోవాల్సింది, కేసీఆర్ కుటుంబం సూసైడ్ చేసుకునేటట్టు మీరు ఓట్ల తీర్పుని ఇవ్వండి. అన్న ఇప్పుడు నవంబర్ 2nd 3rd గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది అన్న, ఈ ఎగ్జామ్ నైట్ 2:30 మెసేజ్ పెట్టి మాకు చచ్చిపోతా అంటున్నా అన్న. ఇదిగో చూడు ప్రతి పేపర్ లీకేజ్ అన్న. ఈ గోస ఎవరికి తెలుసలే, నాకు గవర్నమెంట్ తెలుసలేదు గోస. అంటే మేము కూడా ఆడలేము తల్లిదండ్రులు వాడిని స్కీమ్ ఎవడి ఏమంటాడు? మాకు ఉద్యోగం మా అమ్మమ్మ మేమే చేస్తాము, పెన్షన్లు పెంచుతామంటు పెన్షన్లు ఎవరికి కావాలరా? సన్నాసిలకు ఉద్యోగాలు ఇస్తే రాకపోరా వాళ్ళ అమ్మరాయనని. క్వశ్చన్ పేపర్లు తయారు చేశారు అన్న, వీళ్ళు దొంగలు ఉన్నారు, కొత్త మెంబర్స్ వచ్చి కొత్త ప్యాటర్న్ కొత్త బోర్డు తోని కొత్త అప్పుడు ఎగ్జామ్ పెడితే మీరు పరీక్షలను బైకాట్ చేసి ఎన్నికలు నెత్తుకోరి, పరీక్షలను బైకాట్ చేసి ఎన్నికలు నెత్తుకోండి. గ్రూప్ టూ ఎగ్జామ్ మీరు రాయకండి, మీరు రాయకండి. ఆ గ్రూప్ టూ కూడా ముంగడబడే గ్రూప్ టూ కాదు, మళ్ళా కోర్టుకు పోయి ఆగిపోయే గ్రూప్ టూ. దానికోసం మీరు కష్టపడి లేకపోతే ఇంకేదో చేసి మొత్తం మారిపోతుంది అనే పరిస్థితి ఏముండదు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే పని, ఈ పరీక్షలను పక్కకు పెట్టి ఎన్నికలను ఎత్తుకోండి. ఒక్కటే అన్న, నేను మల్లన్నగా మీకు చెప్తుంది ఒకటే, ఎన్నికలలో మీరు పార్టిసిపేట్ కండి. ఈ ఎన్నికల్లో మీ ఆలోచన, ఈ ఎన్నికల్లో మీ ఆవేదన ఓటు రూపంలోకి మారితే ఈ దొంగల ముఠా దిగిపోతుంది. దొంగల ముఠా దిగిపోయిన తర్వాత ఉద్యోగాలు ఎట్లా రావో చూద్దాం. సో ఓవర్ క్రౌడింగ్ అవుతుంది. సో బయోమెట్రిక్ పెట్టకుండా పోతే జెన్యున్ క్యాండిడేట్స్ కు ఎవరైనా ఇంపర్సనేషన్ చేసేందుకు చేస్తే మరి నిజమైనటువంటి సిన్సియర్ క్యాండిడేట్స్ యొక్క ఇంట్రెస్ట్ ను మనం రక్షించాలంటే ఇలాంటి టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. మరి ఎందుకు పీకిన వారా మరి పెట్టకుండా ఫస్ట్ బయోమెట్రిక్ పెట్టి సెకండ్ సారి అమ్ముకున్నారా? జెన్యున్ గా రాసే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, అందుకోసం ఈ టెక్నాలజీ వాడాలని చెప్పినావు ఫస్ట్ పెట్టినప్పుడు. మరి సెకండ్ అప్పుడు ఎందుకు పెట్టలే? వీడు అన్ని ఉద్యోగాలు అమ్ముకురబ్బా, కేసీఆర్ కుటుంబము మొత్తం ఉద్యోగాలు అమ్ముకుంది. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావులారా, ఓటర్ మహాశైలారా, మీ అందరి కాళ్ళకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ దొంగల ముఠ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు తప్ప దేనికైనా ఓటేసుకోరు, కానీ ఈ దొంగలకు మాత్రమే ఎక్కండి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మీ బిడ్డల జీవితాలన్నీ నడి రోడ్డు మీద అశోక్ నగర్ చౌరస్తా కాడ 5 రూపాయల భోజనం కాడ నలిగిపోతా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తాను. చిక్కడపల్లిలో లైబ్రరీలో చదువుకుంటానా, పాపం 5 రూపాయల భోజనం తింటారు, పొద్దురు పూటేమో రామరామ వల్ల 5 పెట్టి పెయిన్ సెంటర్ ఇస్తారు. పాపం దానికోసం నిరుద్యోగులు చిక్కడపల్లి దాదాపు 1500 మంది లైన్లో నిలబడతారు, రామరామని తీసుకుంటారన్న, మధ్యాహ్నం 5 రూపాయల భోజనం లైన్లో నిలబడతారు. మొన్న వినాయక చవితి వస్తే వినాయక చవితిలో కూడా పిల్లగాలు ఎలా అంతే పాపం, అనాథులు ఇంత డిగ్రీలు పీజీలు చదువుకొని అనాథులు లాగా అన్నదానం పెడుతుంటే అన్నదానాలు కూడా పాపం పిల్లగాలు కొట్లాడుతుంటే కూడా పాపం చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంత దౌర్ఘర స్థితిలో తెలంగాణ ఏర్పడింది? తెలంగాణ కొట్లాడి సంతోషించుకున్న ఈ నిరుద్యోగ బిడ్డలు పోయి లైన్ పట్టుకొని అడుక్కొని తింటా ఉన్నారంటే సిగ్గుతోని చచ్చిపోనరా పాలకులారా, మీరు బతికినా చచ్చినా ఒకటేరా. మార్నింగ్ 5 గంటల నుంచి మొదలు పెడితే స్టార్ట్ చేస్తే చదువు, నైట్ 11 గంటల చదువుతారా అంటే మినిమం 15-18 గంటలు. ఇప్పుడు అదిగట అవుతలే అన్న, పుస్తకం కదులుతలేదు, రాత్రి నీరవాడతలేదు, చదివిన మైండ్కి ఎక్కలేదు. ఈ పేపర్ అమ్ముకున్న దానికి చదువుడు ఎందుకు? ఇంటికై పోయి ఏదైనా పని చేసుకుంటే అయిపోద్ది, బర్రెలో బోర్లో కాసుకుంటే అయిపోద్ది అనిపిస్తుంది. అంటే అమ్ముకున్నారన్న ఈ దొంగలు? ఈవెన్ ఒక్క నిమిషం కూడా నేనైతే నిద్రపోలేదన్న, నిద్ర పట్టట్లేదు అన్న. సుదర్శన్ తో మాట్లాడి చదివేలా అన్న, మొత్తం ఆల్రెడీ అమ్ముకుని ఎవరికి చెప్పుకోవాలి తెలుస్తారా జనాలు? ఇలా తెలంగాణ ఇప్పుడు
మా అమ్మ మాయ ఫోన్ చేశారన్న ఏం చెప్తాం మనకు సమాధానం వాళ్ళకి చెప్పాల్సింది ఫస్ట్ టిఆర్ఎస్ దొంగ నా కొడుకుల కోటయ్యకి అని చెప్పాలి అన్న మళ్ళీ ఒక్క నిమిషం అన్న ఈ మీడియా గడ చెప్తున్నా తెలంగాణలో మీడియా ఉంది కానీ పేపర్లు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నిరుద్యోగులు బాధలు పట్టించుకోవట్లేదు అసలు యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే ఆంధ్ర వాళ్ళ పేపర్లు ఇంకా ఇక్కడ చలానమయ్యి తెలంగాణ ఈనాడు ఎవడ రాస్తారంటే చంద్రబాబుకి ఏమో సేవ కొట్టింది దొంగ కొట్టింది అని రాస్తాడు ఇక్కడ మా తెలంగాణ వాళ్ళు చచ్చిపోతున్నారు ఆ రోజు నీకు సిగ్గు లేదు కేసీఆర్ మోకాల నీళ్ళు దాగుకుంటా పత్రికలు మీడియా ఛానళ్లు నీ అమ్మ మీకు బతుకులారా మీ ఏమన్నా ఇంకోటి ఏమో రాస్తారు అన్న మాకు సపోర్ట్ చెప్పిన బాధ లేదన్న ఏమో రాస్తారు అంటే మీ వెనక కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీ వెనక పార్టీలు ఉన్నాయి మాకేం పార్టీలు అన్న మాకేం పని పార్టీలతో అసలు మా సమస్య ఏంది మా నిరుద్యోగ సమస్య మా పార్టీలతో మాకే సంబంధం నమస్తే తెలంగాణ గుమస్త తెలంగాణ పెట్టుకోరు గుమస్త తెలంగాణ పెట్టుకుంటే అయిపోతుంది అన్న మీరు పార్టీలు అంటున్నారు కదా నేను గ్రూప్ వన్ రెండు సార్లు క్వాలిఫై అయినా టెట్ నాలుగు సార్లు క్వాలిఫై అయినా నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటే చేసుకోండి మీకు దమ్ము ఉంటే మీ పార్టీలు ఉంటాయి పార్టీలు కాదు అభిప్రాయాన్ని పెడతా టీఎస్పీఎస్సీ బోర్డు ను రద్దు చేయాలి అరే ఏడిపోయారు హరీష్ మీ నాడు రెచ్చగొడతా తెలంగాణ ఉద్యమానికి వచ్చింది అరే కేటీఆర్ నువ్వు బాగా అమెరికాలో బాత్రూమ్లు కడితే రాలేరా తెలంగాణ ఉద్యమం మేము చేసినారా ఉద్యమం మీరు చేసినారా మీ అయ్యా దొంగ తీసేసే వచ్చిందారా తెలంగాణ ఉద్యమం సిగ్గులేని దద్ద మళ్ళా ఆల్రెడీ మీరు ఉద్యోగాలు మీరు రాజకీయ ఉద్యోగాలు అడుగుతున్నారా మేము మేము చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటా అంటున్నాం రా ఖబర్దార్ ముఖ్యమంత్రి ఈ బోర్డును రద్దు చేసి నూతన బోర్డు ఏర్పాటు చేసినా ఏర్పాటు చేయండి లేకపోతే మీ ప్రభుత్వం అనేది దించుతాం నియోజకవర్గానికి కొంతమంది పోయి ప్రచారం చేస్తాం మీరు ఓట్లేయడం కాదు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏముందంటే వాళ్ళు క్లియర్ కట్టుకున్నారు మీకు అర్థమైతే అవునన్న మా అమ్మ నాన్నని మా తాతని అందరిని అవర్ చేస్తాం నిరుద్యోగులు రాజకీయ నాయకులు చిన్న లాజిక్ మేము 20 లక్షల మంది ఉన్నాం నువ్వు ఆ రోజు తెలంగాణ చెప్పినావు గో బ్యాక్ టు విలేజ్ గ్రామాల తరలిపోండి మేము గ్రామాల తరలిపోతాం గ్రామాలను బోర్డు రద్దు చేయకపోతే ఓడగొడతాం బరాబర్ రద్దు చేసినా ఓడగొట్టుడే రెండు సార్లు మీకు ఇచ్చిన వ్యాలిడిటీ అయిపోయింది మీకు ఈ ప్రభుత్వానికి వ్యాలిడిటీ అయిపోయింది ఈ నిరుద్యోగుల ఉసురు వీళ్ళ తల్లిదండ్రుల ఉసురు వాళ్ళ ఆర్తనాదాలన్నీ నీ కుటుంబానికి దాక్తాయి కేసీఆర్ ఖచ్చితంగా నీ కుటుంబం కూడా ఇటువంటి ఆవేదనని అనుభవిస్తుంది ఇది తప్పదు ఎందుకంటే 50 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు చూడు నీ కొడుకు నీ మనవడికి మంచి వైద్యం మంచి విద్య కోసం అమెరికాకు పంపించి యూనివర్సిటీలో చదివిస్తా ఉన్నావే నీ హరీష్ రావు నీ కొడుకును సింగపూర్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిపిస్తా ఉన్నావే నిజంగా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతున్నావు అన్న మాకు 100 మార్కులు రావు ఇగో ప్రవీణ్ గారికి 103 మార్కులు ఆ ప్రశాంత్ రావు ఎడిపోయిందన్న న్యూజిలాండ్ పోయి ఇంతవరకు బయటకు రాలేడు వీళ్ళ సిట్టు బిట్టంతా ఉత్తదే వీళ్ళ విచారణ ఎంక్వైరీ అంటే కేటీ రామారావు దగ్గరుండి పోస్టులు అమ్ముకుంటా ఉంటే ఇంకేమనుకొస్తాయి ఆ ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైంది ప్రజలారా అప్రమత్తంగా ఉండండి వీళ్ళని కదిలిస్తే వీళ్ళ ఆవేదన మామూలుగా ఉండదు ప్రపంచంలో ఒక్క మార్కుతోని 2011లో ఉద్యోగాన్ని కోల్పోయి ఇంకా కొట్లాడుతూనే ఉన్నాడు చూడు అన్న 2016లో ఒక్క మార్క్ వచ్చి నేను గజిటెడ్ ఆఫీసర్ అన్న ఇప్పుడు నాకు నమ్మకం లేకపోతే అసలు చదవలేకపోతున్నాను అన్న చదివిన సిలబస్ నే చదవలేకపోతున్నాను నమ్మకం లేకపోవడం వల్ల ఏదో ఏదో రాజకీయ పార్టీలు ఉన్నాయి వెనుక ఏదో ఆడిస్తున్నాయి వీళ్ళు ఏదో చాతగానోళ్ళకి రండి రాద్దాం ఇప్పుడంటే ఇప్పుడు రాద్దాం బహిరంగ ఏదో నిజాయితీగా రాద్దాం అమ్ముకున్న తర్వాత నిజాయితీగా చదివిన ఎక్కడికి వస్తాయి అన్న జాబ్లు రావు ఆవేదన బాధ అనిపిస్తుంది టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని చెప్పి ప్రజల ముందు యాక్షన్ పెట్టడం జరిగింది ప్రజలారా ఈ రద్దు బటన్ నొక్కండి ఎందుకంటే రైట్ ఒక 3000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు చదువుకున్న ఈవీఎం ట్యాంపరింగ్
నూటికి 97% మంది ప్రజలు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఏ మాత్రం సిగ్గు శరమున్న జనార్దన్ రెడ్డి నువ్వు ఈ ఆఫీస్కు రాకు, ఇక జనం తిడుతున్నారు కాబట్టి రాకు రా. జయదేసి జనార్దన్ రెడ్డి గారు మీరు ఐఏఎస్ చదువుకొని వచ్చారు, ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు అయితే 13 సబ్జెక్టులు చదవాలి. 13 సబ్జెక్టులు అంటే ఎన్ని నెలలు పట్టిద్దో మీకు తెలుసు. ప్లీజ్ ఇప్పుడైనా హైకోర్టు తప్పించాక మీరు తప్పించుకోవాలి, లేదని అంటే హైకోర్టు ప్లీజ్ జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు తగిలిపోయినా సరే మా 35 లక్షల మంది మీకు దండం పెడతాం, మీరు తొలగిపోతే మీ 35 లక్షల మంది మీకు పాలాభిషేకం కంపల్సరీ చేస్తాం అన్న. ఇంకోటి అన్న, మేము ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పి అనిత రామచంద్రన్ దగ్గరికి ఆమె ఐఏఎస్ కాన్ఫిడెన్స్ మీకు తెలుసు. ఆమె ఏమంటది అంటే హైకోర్టు చూసుకుంటది, మేము పెట్టాం, మేము ఇట్లు రాస్తాము అన్న. ఇక్కడ అన్న జనార్దన్ రెడ్డి గ్యాంగ్ ఉంది, అలా తొట్టి గ్యాంగ్ ఉంది, ఒక గ్యాంగ్ ఉంది, 4-5 గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ అంతా బయటకు వస్తే తప్ప ఆ టీఎస్పీఎస్ ప్రక్షాళన జరిగింది తప్ప న్యాయం జరగదు. ప్రభుత్వం ఉంది, అందరు ఉన్నారు అన్న, అందరు తెలిసి చేస్తారు. జాగృతి ఉపాధి కవిత అయితే అన్న, ఫస్ట్ వీళ్ళు అక్రమాలకు పాల్పడడానికి ఫస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న మార్గం పేపర్ లీకేజ్, అది బయటపడ్డ తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న మార్గం అదనంగా ఓఎంఆర్లు కలపడం. దానికోసం బయోమెట్రిక్ తీసుకోలేదు, అదనంగా ఓఎంఆర్లు కలపడం ప్లస్ ఇది ఓఎంఆర్ల మీద ఫొటోస్ ఇవ్వకపోవడం ఇట్లాంటిది అదనంగా ఓఎంఆర్లు. ఇప్పుడు దొంగలే కలపాలంటే అన్ని ఒకటే తీరుగు ఉండాలి కదా అట్లా. అదే అదే చెప్తా ఉన్నా, దయచేసి నేను మొదటి నుంచి బతుకుంటుంది ఒకటే అన్న, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇవి ముంగడబడే ఉద్యోగాలు కాదు. మిమ్మల్ని పరీక్షల వైపు నెట్టుతా ఉన్నాడు అతను, ఎన్నికల వైపు వస్తా ఉన్నాడు. ఒకవేళ మీరు ఎన్నికల వైపు చూస్తే అతను గెలవడు కాబట్టి మిమ్మల్ని అటువైపు నెట్టుతా ఉన్నాడు అని చెప్పిన ఆ రోజు నేను చెప్పింది ఇవాళ మీకు మీ కళ్ళ ముంగటుంది. ఆ రోజు కేసు నేను 2 ఏళ్ల కింద చెప్పిన వీడు ఈ రూపకంగా వస్తాడు జాగ్రత్తగా ఉండని చెప్పిన, ఇలా మీరు అనుభవిస్తా ఉన్నారు. నేనేమంటున్నా ఇప్పుడన్నా నా మాట వినండి, ఈ రెండు నెలల కాలం పాటు డిసెంబర్ బ్యాలెట్ బాక్స్ లో ఓటు పడేదాకా మీకు రోజుకు 18 గంటలు చదువుతారు కదా, రోజు కనీసం 9 గంటలు అన్న దీనికి కేటాయించాలి. ఇది ప్రిపరేషన్ అనుకోరి. ఇప్పుడు ప్రిపరేషన్ అంటే బుక్స్ సేకరించుకోవడం, సమాచారం గ్యాదర్ చేసుకోవడము, సరైన వసతి చూసుకొని చదువుకోవడానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎట్లనో, రాబోతున్నటువంటి ప్రభుత్వాల్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లకు ప్రిపేర్ కావడంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని దించడం ప్రిపరేషన్ కిందనే అనుకోరని చెప్తున్నా. ఓకేనా? గది కథ ఎవడు చెప్తా, దొంగల ముఠాయింది ఇది.